వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ రోజు విష్ణు శర్మ గారి పంచతంత్రం కథల్లో ఈరోజు కదా బాటసారి కథ అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఓ మర్రి చెట్టు ఆ చెట్టు మీద ఎన్నో ఎన్నెన్నో పక్షులుంటున్నాయి ఆ పక్షుల్లో కాకి కూడా ఉంది దాని పేరు లఘుపతనకం అదలా ఉండగా ఒకరోజు తెల్లవారుజామునే వేటగాడొకడు అడవిలో నూకలు చల్లి వాటిపైన వలపన్నాడు వలపన్ని చెట్టు చాటుగా దాక్కున్నాడు తెల్లగా తెల్లారింది పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీద నూకల్ని చూశాయి ఆకలి అనిపించింది వాటికి తినాలని ఆశపడ్డాయి కిందకి గుంపుగా దిగసాగాయి ఎక్కడికి అడిగాడు చిత్రగ్రీవుడు అతను ఆ పావురాల రాజు కింద నూకలున్నాయి తిందాము అన్నాయి పావురాలు ఆగండి ఆగండి అని హెచ్చరించాడు చిత్రగ్రీవుడు అప్పుడు ఆగాయి పావురాలు తొందరపడవద్దు మనుషులే కనిపించని ఈ అడవిలో నూకలు ఎక్కడి నుంచి వస్తాయి ఇందులో ఏదో మోసం ఉంది వద్దు మనం ఆ నూకల కోసం ఆశపడవద్దు అన్నాడు చిత్రగ్రీవుడు ఇలా ఆశపడే పూర్వకాలంలో ఒక బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు అన్నాడు అలాగా అని ఆశ్చర్యపోయాయి పావురాలు అవును మీకో కథ చెప్తాను వినండి అంటూ కథ చెప్పసాగాడు చిత్రగ్రీవుడు ఓ పెద్ద చెరువు ఉంది ఆ చెరువు కట్టున ఒక పొద ఉంది ఆ పొదలో ఒక ముసలి పులి ఒకటి నివసిస్తుంది గట్టు మీద నుంచి ఓ బాటసారి పోతున్నాడు అతన్ని చూసింది పులి ఇదిగో అని కేకేసింది పిలుస్తున్నది ఎవరా అని చూశాడు బాటసారి పులి పిలుస్తుంది భయపడ్డాడతను భయపడకు చూసావా నా చేతిలో బంగారు కడియం దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలని కోరిగ్గా ఉంది అందుకే పిలిచాను చెరువులో స్నానం చేసి శుచిగారా ఈ బంగారు కడియాన్ని తీసుకుంది పులి బంగారు కడియాన్ని వేళ్ల మధ్య ఉంచి ఆడించసాగింది బాటసారి కడియాన్ని చూశాడు బాగుందది భలే మెరుస్తుంది మంచి బంగారమే అనుమానం లేదు అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా తన్ని తినేదు అనుకున్నాడు అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు ఒక పక్క ప్రాణం పక్క బంగారం ఏం చెయ్యాలో అందు చిక్కట్లేదు బాటసారికి ఆ అంతు చిక్కని స్థితిలోనే పులితో ఇలా అన్నాడు బాటసారి నువ్వేమో క్రూర జంతువి నేనేమో మనిషిని నీ దగ్గరికి రావాలంటే భయంగా ఉంది నిన్నెలా నమ్మాలి చెప్పు అతనికి ఆశ కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాల్లోకి ఎగరేసి అందుకుంది పులి బంగారం కోసం ప్రాణాన్ని పనంగా పెట్టలేను నీ దగ్గరికి నేను రాను రాలేను అన్నాడు నువ్వన్నది నిజమే నేను క్రూర జంతువునే నన్ను చూసి నువ్వు తప్పులేదు అయితే యవనంలో నేను చాలా పాపాలు చేశాను ఎన్నో జంతువుల్ని ఎందరో మనుషుల్ని పొట్టన పెట్టుకున్నాను చేయరాని పనులన్నీ చేశాను ఆ పాపాలని పోగొట్టుకునేందుకే ఈ కడియం దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికిచ్చి పాపాలని కడిగేసుకోవాలని నా తాపత్రయం అర్థం చేసుకో నన్ను అన్నది పులి అయినా ముందుకి అడుగు వేయలేకపోయాడు బాటసారి ముసలి దాన్ని లేవలేను పరిగెత్తలేను చేతి చేతిగోళ్లు కాలిగోళ్లు రెండూ మొద్దుబారిపోయాయి పళ్ళూడిపోయాయి కళ్ళు కూడా సరిగ్గా కనిపించటం లేదు మాంసమన్న ముచ్చటే లేదు మాంసాన్ని తినడాన్ని ఎప్పుడో మానుకున్నాను పళ్ళు కాయలు తిని బతుకుతున్నాను నా అవతారం చూసావు కదా నమ్మకం కలగటం లేదా నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకురా ముందు ఆ చెరువులో స్నానం చేయి అన్నది పులి దాని మాటలు నమ్మాడు బాటసారి పులి మాటలు నమ్మాడనడం కన్నా బంగారం మీద ఆశ ఎక్కువైంది అతనికి బంగారు కడియం కళ్ళ ముందు కదలాడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోకి దిగాడు బురద బురదగా ఉంది లోపల కాలు పెడితే జారిపోతున్నాడు అయినా తెగించాడు అంతే బురదలో దిగబడిపోయాడు కాలు తీద్దామంటే రావట్లేదు భయపడ్డాడు రక్షించండి బాబోయ్ రక్షించండి అని కేకలేశాడు అరవకు నేనున్నాను కదా నేను నిన్ను రక్షిస్తాను అంది పులి చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది అతన్ని చంపి కండలు గుండెలు తిని కడుపు నింపుకుంది కథ ముగించాడు చిత్రగ్రీవుడు అందుకే దురాస పనికిరాదంటారు దురాసకి పోతే ప్రాణాలే బలిపెట్టవలసి వస్తుంది అడవిలో నూకల కోసం ఆశపడితే మనకీ అదే గతి పడుతుంది అందుకే వద్దంటున్నాను అన్నాడు చిత్రగ్రీవుడు ఇలాంటి కథలు చాలా విన్నాం అందో ముసలి పావురం నీకన్నీ అనుమానాలే నీ అనుమానాలతో ఆకలి తీరదు ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాదనుకొని ఏవేవో ప్రమాదాలు ఊహించుకోవటం అవివేకం తిరిగి తిరిగి అలసిపోయాం నూకలు దొరికాయా లేదు తీరా దొరికితే వద్దనుకోవటం నా వల్ల కాదు నేను కిందకు దిగుతున్నాను నాతో పాటు దిగేవాళ్ళు దిగండి లేదంటే మీ ఇష్టం అని కిందకు దిగేసింది ముసలి పావురం ఆకలితో ఉన్నాయేమో మిగిలిన పావురాలు కూడా దిగండి దిగండి అంటూ ఒకదానికొకటి చెప్పుకొని కిందకు దిగాయి తప్పనిసరిగా చిత్రగ్రీవుడు కూడా దిగవలసి వచ్చింది అన్నీ వల్ల చిక్కుకున్నాయి అయ్యయ్యో వల్ల ఇరుక్కున్నామన్నాయి పావురాలు ముసలి పావురాన్ని నీ వల్లే నీ వల్లే ఇదంతా అంటూ దాని అనరాని మాటలు అన్నాయి పోసాయి చిత్రగ్రీవుడు చెప్తూనే ఉన్నాడు మనమే పట్టించుకోలేదు ఇప్పుడు అనుభవించాలి అనుకున్నాయి కన్నీళ్లు పెట్టుకున్నాయి బాధపడకండి తప్పు మీది కాదు అలాగే ఆ ముసలి పావురానిది కూడా కాదు తప్పంతా ఆకలిది ఆకలిని తట్టుకోలేక దిగాం వలలో చిక్కుకున్నాం ఇప్పుడేడ్చి లాభం లేదు ఆలోచించాలి బాగా ఆలోచించి ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కనిపెట్టాలి అన్నాడు చిత్రగ్రీవుడు ఆలోచనలో పడ్డాడు ఇంతలో దగ్గరగా వస్తున్న బోయిని చూసి ముసలిపావురం గగ్గోలుగా అరిచింది అడుగడుగో బోయ వచ్చేస్తున్నాడు చూడండి చూశాడ చిత్రగ్రీవుడు చూస్తూనే ఏదో ఆలోచన తట్టిన వాడే పావురాలతో ఇలా అన్నాడు ఇప్పుడు ఈ క్షణం ఇక్కడి నుంచి మనందరం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది అందరం ఒక్కసారిగా పైకి ఎగరాలి వాళ్ళతో పాటుగా ఎగరాలి ఎగిరితే బోయి నుంచి మనం తప్పించుకోగలం దీన్నే ఐకమత్యం అంటారు ఐకమత్యాన్ని మించిన బలం లేదు ఏమంటారు నువ్వెలా చెప్తే అలాగే అన్నాయి పావురాలు నేను ఒకటి రెండు మూడు అంటాను మూడు అనగానే అందరూ పైకి లేవాలి లేసామన్నై అయితే సరే అని ఒకటి రెండు మూడు అంటూనే అందరితో పాటు పైకి లేచాడు చిత్రగ్రీవుడు వలతో పాటుగా పావురాలన్నీ పైకి లేచాయి ఆకాశంలో ఎగరసాగాయి పావురాలతో పాటుగా తన వల కూడా ఎగిరిపోవటాన్ని చూస్తూ బోయ ఆశ్చర్యపోయాడు పావురాలు పోతే పోయాయి తన వల దొరికితే చాలనుకున్నాడు ఉష్ ఉష్ ఏ అంటూ కేకలేశాడు పావురాలను చూస్తూ కింద పరుగు తీశాడు పరుగు తీసి పరుగు తీసి అలసిపోయాడే తప్ప అతనికి పావురాలు చిక్కలేదు వల కూడా దక్కలేదు దాంతో బోయ తల ఇంటి దారి పట్టాడు జరిగిందంతా మొదటి నుంచి గమనిస్తున్న లఘుపతనకుడు అనే కాకి ఈ పావురాలు ఎక్కడికి వెళ్తున్నాయి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుంటాయి ఇదేదో చూడదగ్గదే అనుకుని అది కూడా ఆకాశంలోకి ఎగిరి పావురాలను అనుసరించింది ఇలా ఎంత దూరం ఎగరాలి ఎక్కడికని ఎగరాలి చిత్రగ్రీవుడిని ప్రశ్నించాయి మిగిలిన పావురాలు గండకీ నది వరకు ఎగరాలి దాని ఒడ్డున విచిత్రమనమనే అడవి ఉంది అక్కడికి మనం చేరుకోవాలి అన్నాడు చిత్రగ్రీవుడు అక్కడికి ఎందుకు అని అడిగింది ఓ పావురం ఎందుకంటే అక్కడ నా మిత్రుడు ఉన్నాడు హిరణ్యకుడు అని ఎలుకల రాజతను అతను వనల్ని కాపాడుతాడు లోకంలో తల్లి తండ్రి స్నేహితుడు ఈ ముగ్గురే కాపాడతారు మిగిలిన వారు కాపాడగలిగే అవకాశం ఉంది కానీ వారికి మనతో అవసరం ఉండాలి ఉంటేనే కాపాడతారు లేకపోతే కాపాడరు అన్నాడు చిత్రగ్రీవుడు నిజమే అన్నాయి పావురాలు హిరణ్యకుడిని కలిస్తే అతను ఈ వలను కొరికి ముక్కలు చేస్తాడు మనం అప్పుడు తప్పించుకోవచ్చు అన్నాడు చిత్రగ్రీవుడు అయితే ఇంకేం పదండి పదండి అన్నాయి పావురాలు ఎగరటంలో వేగాన్ని పెంచాయి వారిని వెన్నంటి వస్తున్న లుపతనకుడు కూడా వేగాన్ని పెంచాడు గండకి నది కనిపించింది విచిత్ర వనం కూడా కనిపించింది ఒక్కసారిగా పావురాలన్నీ కిందకి దిగాయి హిరణ్యకుడి కలుగు దగ్గర వాలాయి రెక్కల టపటపలు పావురాల గోలకి కలుగులోని హిరణ్యకుడు ప్రమాదం ఏదో ముంచుకొచ్చిందని భయపడ్డాడు కలుగులోనికి మరింతగా వెనక్కి జరిగాడు కూడ తీసుకొని కూడ తీసుకొని కలుగు ముందుకు వచ్చాడు చిత్రగ్రీవుడు మిత్రమా అని పిలిచాడు పరిచయమైన గొంతులా అనిపించి కొంచెం ముందుకు వచ్చాడు హిరణ్యకుడు నేను మిత్రమా నీ మిత్రుణ్ణి చిత్రగ్రీవుణ్ణి నీ సహాయం కోరి వచ్చాను దయచేసి బయటికి రా అన్నాడు చిత్రగ్రీవుడు అతని మాట పూర్తి కానేలేదు ఆనందంగా కలుగులో నుంచి బయటకు వచ్చాడు హిరణ్యకుడు చిత్రగ్రీవుణ్ణి చూసి ఆనందించాడు ఎన్నాళ్ళకి ఎన్నాళ్లకు మిత్రమా నిన్ను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు అందులోనే మిత్రుడు వల్లో చిక్కుకొని ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇదేమిటిది వల్లో చిక్కున్నావని అడిగాడు సమాధానం చెప్పేలోపే చిత్రగ్రీవుని వల నుండి తప్పించేందుకు ప్రయత్నించాడు వలను కొరకసాగాడు ఆగాగు నన్ను విడిపించటం కాదు ముందు మా వాళ్ళను విడిపించు తర్వాత నన్ను విడిపించు అన్నాడు చిత్రగ్రీవుడు రాజుగా తోటి వారిని కాపాడటం ప్రథమ కర్తవ్యం అనుకున్నాడతను పూర్వజన్మలో ఏ పాపం చేశామో అందరం ఇలా వలలో చిక్కుకున్నాం పాపం పుణ్యం కాదు కాదుగాని బుద్ధిగా ప్రవర్తించలేకపోయాం ఫలితంగా శిక్ష అనుభవిస్తున్నామన్నాడు చిత్రగ్రీవుడు వల కొరకుండా ఆలోచిస్తున్న హిరణ్యకుణ్ణి చూశాడు ఏంటి ఆలోచిస్తున్నావు మిత్రమా అని అడిగాడు ఏం లేదు మిత్రమా నా పళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి నొప్పి పెడుతున్నాయి మొత్తం వలంతా కొరకడం అంటే కష్టమనిపిస్తుంది ముందు నిన్ను విడిపించని తర్వాత సంగ తర్వాత ఆలోచిద్దామన్నాడు హిరణ్యకుడు చిత్రగ్రీవుడికి హిరణ్యకుడి మాటలు నచ్చినట్లుగా లేదు అదోలా చూశాడు అతన్ని మిగిలిన పావురాలను కూడా విడిపిస్తాను అనుమానం లేదు కాకపోతే చెప్పాను కదా పళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి నొప్పి పుడుతున్నాయని ముందు నిన్ను విడిపించని అని చిత్రగ్రీవుడి దగ్గర వాళ్ళ తాళ్లను కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు చిత్రగ్రీవుడు అతనికి అందక వెనక జరిగాడు ఆశ్చర్యంగా చూశాడు హిరణ్యకుడు నీకు నొప్పి కలగనంత వరకు నన్ను తప్పించి ఎంతమందిని నువ్వు విడిపించగలిగితే అంతమందిని ముందు విడిపించు అందరు విడుదలైన తరువాతే నా గురించి నువ్వు ఆలోచించు అంతేకాని నన్ను ముందు విడుదల చేసి మిగిలిన పావురాల సంగతి తర్వాత అంటే భావ్యం కాదు అన్నాడు చిత్రగ్రీవుడు అప్పుడు నవ్వాడు హిరణ్యకుడు నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా తనకు మాలిన ధర్మం అంటారే అలా ఉంది నువ్వు మాట్లాడేది ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో తరువాత మిగిలిన వారి సంగతి గురించి ఆలోచించవచ్చు అలా కాదు వారి సంగతే ముందు ఆలోచించాలి తర్వాతే నా సంగతి అంటావా అప్పుడు నీ అంతటి మూర్ఖుడు ఇంకొకడు లేడనుకుంటాను రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా ఇతరుల క్షేమాన్ని పట్టించుకునేది నువ్వే క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరు నువ్వెవరు ప్రశ్నించాడు శణ్యకుడు నిజమే కానీ నా వాళ్ళంతా కష్టంలో ఉండటాన్ని నేను భరించలేను సాటి వారు కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలి అందుకు ప్రాణ త్యాగం చేసిన తప్పు లేదు నేను వాళ్ళు ఒకటే వాళ్ళు లేకుండా నేను లేను నేను లేకుండా వాళ్ళు లేరు ఆపదలో ఉన్న నా వాళ్లను నేను రక్షించుకోలేనప్పుడు నాకు ఈ రాచరికం ఎందుకు ఎవరిని ఉద్ధరించటానికి అన్నాడు చిత్రగ్రీవుడు పావురాలన్నీ గొప్పగా చూశాయి తమ రాజుని రాజంటే చిత్రగ్రీవుడు అనుకున్నాయి ఏదో రోజు అందరం పోయే వాళ్ళమే ఈ శరీరం అశాశ్వతమే అది తెలుసుకోవాలి ముందు తెలుసుకొని ఉన్న నాలుగు రోజులు నాలుగు కాలాల పాటు నిలిచిపోయే పనులు చేయాలి తోటివారికి సాయం చేయాలి అందుకని చెప్తున్నాను మరోలా అనుకోకు ముందు నా వాళ్లను కాపాడు తరువాత నీకు వీలైతే నన్ను కాపాడు అన్నాడు చిత్రగ్రీవుడు అతని మంచితనానికి ముచ్చటపడ్డాడు హిరణ్యకుడు మనసులో అర్పించాడు మిత్రమా నీరెంత మంచి బుద్ధి మంచి చెడ్డలు రెండూ నీకు బాగా తెలుసు ఈ పావురాలకే కాదు ముల్లోకాలకు నువ్వు రాజు కావలసిన వాడివి గొప్పవాడువు అన్నాడు మెచ్చుకోలుగా మిత్రుణ్ణి చూసి తరువాత వల తాళ్లన్నీ కొరికి అందర్నీ బంధవిముక్తులు చేశాడు పావురాలన్నీ తేలికపడ్డాయి హిరణ్యకునికి కృతజ్ఞతలు తెలియజేశాయి రాక రాక వచ్చిన మిత్రునికి మిగిలిన పావురాలకి విందునిచ్చి వారిని సాగనంపాడు హిరణ్యకుడు ఆకాశంలోకి ఆనందంగా ఎగిరిన పావురాలను చూసి తన కలుగులోనికి అతను పావురాలతో పాటుగా వచ్చి అంతా చాటుగా చూసిన లఘుపతనకుడు పావురాలకి ఎలుక చేసిన సాయాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు వల తాళ్ల నుండి పావురాలని ఎలుక విడిపించిన తీరు బాగుంది బాగుంది అనుకున్నాడు స్నేహం అంటే ఇదే ఇలా ఉండాలి స్నేహితులంటే వీళ్ళు చిత్రగ్రీవుడు హిరణ్యకుడు అనుకుంది తను కూడా హిరణ్యకునితో స్నేహం చేయాలనుకున్నది అనుకున్నదే ఆలస్యం చాటు నుంచి తప్పుకొని హిరణ్యకుని కలుగు దగ్గరకు చేరుకుంది తరువా భాగం రేపటి కథలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ హెర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్